ఫ్యాక్ట్. అరే చక్కెర అంటే గుర్తుకొచ్చింది, మస్తు మంది డయాబెటిక్స్ తో చాలా చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. రోజు ఇన్సులిన్ తీసుకొని మస్తు రకాల మందులు మింగుడు పెద్ద యాష్ట. మా ఇంట్లో కూడా డయాబెటిక్స్ ఉంటే ఇది స్వస్తిక్ ఎలక్ట్రోపతి క్లినిక్ నుంచి ఈ ప్లాంట్ బేస్డ్ లిక్విడ్ ఆర్డర్ పెట్టినట్టు. వీళ్ళ దగ్గర ఏంటంటే మనం రిపోర్ట్స్ వాళ్ళకి వాట్సాప్ లో పంపిస్తే దాన్ని బట్టేసి మనకి లిక్విడ్ ఇస్తారు. రోజు 3 పూటలు 10 గల చుక్కలు నీళ్ళలోనో సల్లలోనో కట్టుకొని తాగుతే అయిపోతుంది. వీళ్ళ దగ్గర ఓన్లీ డయాబెటిక్స్ కాదు, చాలా రకాల డిఫరెంట్ డిఫరెంట్ డిసీజెస్ కి అన్ని ఎలక్ట్రోపతి వేల మంచిగా ప్లాంట్ బేస్డ్ లిక్విడ్స్ తో ఇస్తారన్నట్టు. మీరు కావాలంటే డీటెయిల్స్ ఇస్తే కనుక్కోరి. మా ఇంట్లో కూడా జర షుగర్ తగ్గుముఖం పట్టింది, ఇన్ఫర్మేటివ్ ఉంటుందని మీ అందరికి షేర్. కెనడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ ASN కాలేజీ ఎదురుగా తెనాలి. 45 సంవత్సరాలుగా ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నందు వేలాది మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన సంస్థ. ప్రతి నెల 1వ తేదీ కొత్త బ్యాచ్ ప్రారంభించబడును. దూర ప్రాంతాల వారికి ఆన్లైన్ క్లాసులు కలవు. లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి, మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి, మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ గా పొందండి, ఖాళీ భూమి మరియు ఇళ్ల తనఖాపై రుణాన్ని పొందండి. నాదెండ్ల దెబ్బకు జగనీళ్ల కాంట్రాక్టర్ల గుండెల్లో దడబుట్టింది. ఎందుకంటారా, తెనాలి మండలం పెదరావురులో గత ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల పట్టాల లబ్ధిదారులతో రివ్యూ నిర్వహించారు నాదెండ్ల. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నాదెండ్ల ఘాటైన వ్యాఖ్యలు చేశారు. 5 కాంట్రాక్టర్లను ఒక ముఠాగా ఏర్పాటు చేసి పనులను అప్పజెప్పారు. వారంతా మోసం చేశారు, వారిపై కేసులు పెడతాము. అంతేకాదు 399 కోట్ల రూపాయలతో ఈ భూములు కొన్నారు. ఒక్కో ఎకరం 1 కోటి రూపాయలు పెట్టి కొన్నారు. తెనాలిలో అంత రేటు ఉందా చెప్పండి. వీరిపై సమగ్ర విచారణ జరిపిస్తా, ఎంక్వైరీ వేస్తా, వారిపై ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు నాదెండ్ల మనోహర్. ఇక్కడ ఒక 5 కాంట్రాక్టర్లకి ముఠాలాగా తయారు చేసి ఇక్కడ వాళ్ళకి పనులు అప్పు చెప్పారు. చాలా మోసం జరిగింది ఇక్కడ, అవునా కదా? కాంట్రాక్టర్లు మోసం చేశారు కదా, మీరు చెప్పండి. సో డెఫినెట్గా నేను పోలీసు వ్యవస్థని నేను కోరాను. స్టేట్మెంట్ తీసుకుని వాళ్ళపైన కఠినంగా వివరించేటట్టు యాక్షన్ తీసుకుందాం. వీళ్ళు హడావిడిగా వాళ్ళు దోచుకోవడానికి చేసిన కార్యక్రమం తప్ప పేదవాళ్ళ కోసం చేసిన కార్యక్రమం కాదు. 399 కోట్ల రూపాయలతోటి ఈ భూములు కొన్నారు. 399 కోట్ల రూపాయలతో ఈ భూములు కొన్నారు. అది నిజమేనా, వాస్తవమా? రేట్ అట్లా ఉందా ఇక్కడ చెప్పండి. 90 లక్షల కోట్ల రూపాయలు పెట్టి భూములు కొన్నారు వాళ్ళ దగ్గర. ఇది ఖచ్చితంగా సమగ్రమైన విచారణ జరగాలి. నేను తహసీల్దార్ గారు చెప్పాను, దీనిపైన ఎంక్వైరీ వేస్తాం. ఎవరైతే ఆ విధంగా వ్యవహరించారో వాళ్ళపైన యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటుంది ప్రభుత్వం అని చాలా స్పష్టంగా చెప్తున్నాను. 5 కాంట్రాక్టర్లు ఎవరైతే మీరు వచ్చి చేశారని చెప్పారో దానిపైన మీరు సమగ్రంగా విచారణ చేసి మాకు రిపోర్ట్ ఇవ్వండి. ఎవరు ఎన్ని ఇల్లు తీసుకున్నారు, ఎక్కడ కట్టారు, ఎన్ని పూర్తయినాయి, ఎందుకు పూర్తి కాలేదు? పూర్తి కాని లబ్ధిదారులకి మనం ప్రభుత్వం నుంచి అండగా ఉండాలి. నాయకత్వం కాదు, ప్రభుత్వం తీసుకోవాలి బాధ్యత. మనం నిలబెట్టి కట్టించాలి వాళ్ళకి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇల్లు పూర్తి అయ్యేటట్టు మనం వేసవి కాలం కల్లా, వాళ్ళకి ఉగాది పండుగ కల్లా వాళ్ళు గృహప్రవేశం చేసేటట్టు మనం ఏర్పాటు చేద్దాం. అది ఒక బాధ్యతగా మనం తీసుకుంటాం. పట్టాలు ఇచ్చి తెల్ల ఇంకేసేసి చెరిపేసి సరిహద్దులు మార్చేశారు. దుర్మార్గం, అది దుర్మార్గం. కావాలని కొంతమందికి లబ్ధి ఖర్చు చేకూర్చుకున్నారు వాళ్ళు. పార్టీల పరంగా కొంతమంది చూశారు, అది ఇంకా అన్యాయం. ఇందాక ఒక పెద్ద ఆయన చెప్తున్నాడు, కేవలం నేను బలానా పార్టీ అని చెప్పి నాకు ఇవ్వలేదని చెప్పాడు. అటువంటి జరగవు. అందరినీ సమానంగా చూస్తాం, అందరికీ న్యాయం జరిగేటట్టు చేస్తాం. ఏది చేసినా రేపటి రోజున మా ప్రభుత్వం నుంచి ఈ విధంగానే బహిరంగ కార్యక్రమం చేసి అందరి ముందే లబ్ధాన్ని గుర్తించి మీ అందరికీ న్యాయం చేసేటట్టు చేస్తాం తప్ప కొంతమంది కోసమే ఈ ప్రభుత్వం పనిచేయదు. తెనాలి నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో ఇళ్ల పట్టాలు అయితే ఇచ్చారు, కానీ అందులో చాలా మందికి వారికి ఇచ్చిన స్థలం ఎక్కడుందో వారికే తెలియదు. కడుతున్న ఇల్లు కూడా ఏ స్టేజ్లో ఉందో తెలియదు. కాంట్రాక్టర్ ఇల్లు కడతానని డబ్బులు తీసుకొని కట్టలేదు. పోనీ సొంత డబ్బులతో కట్టుకున్నా అక్కడ ఏమాత్రం మౌలిక సదుపాయాలు లేవు. ఇలాంటి సమస్యలతో ఉన్న లబ్ధిదారులతో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రివ్యూ నిర్వహించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆదివారం సరిగ్గా 9:30 గంటలకు మంత్రి మనోహర్ సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులతో కలిసి పెదరావురు లేఅవుట్లోకి ఎంటర్ అయ్యారు. కారు దిగుతూనే లేఅవుట్లోకి వెళ్లేందుకు రోడ్లయ్యి అంటూనే రోడ్లకైతే డబ్బులు లేవు కానీ కాలనీకి ద్వారం అవసరమా అంటూ హౌసింగ్ డిపార్ట్మెంట్ని ప్రశ్నించారు మంత్రి నాదెండ్ల. ఆ తర్వాత ప్రతి ప్లాటును స్వయంగా ఆయనే నడుచుకుంటూ వెళ్ళి పరిశీలించారు. అక్కడ నివసిస్తున్న కొందరిని పిలిచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మాకు రోడ్లు లేవండి, వర్షం పడితే మోకాళ్ళ లోతు బురద,
మా ద్విచక్ర వాహనాలు మెయిన్ రోడ్డు మీద పెట్టి కాలనీలోకి నడుచుకుంటూ వెళ్ళవలసి వస్తుందని చెప్పారు. లోపల పరిస్థితులు ఏంటి? లోపలికి అసలు వెళ్తానికి అసలు ఏం లేదు సార్. అక్కడ వచ్చేసి అక్కడ బళ్ళు ఆపుకొని వెళ్తున్నారు మా మీద. ఇది ఎంతలో ఉంటుంది, అందరు అక్కడ బళ్ళు ఆపుకొని వెళ్తారా లోపలికి? వర్షం వచ్చింది కానీ అక్కడ బళ్ళు ఆపుకొని ఇక్కడ వెళ్ళిపోతున్నారు. అది మాత్రం చాలా ఇబ్బంది ఉంది. అటు అటు రోడ్లు అటు అయితే కనుక అటు రావడానికి అసలు ఏం లేదు సరిగ్గా. అంటే మేము కాలనీలో మొత్తం అసలు ఏమి అంటే లైట్లు ఒకటే వెళ్తున్నాయి సార్. అవి కూడా ఏంటంటే గాలికి బ్లింక్ అవుతున్నాయి. మరికొద్ది దూరం నడుచుకుంటూ వెళ్ళిన మంత్రికి ప్రతి ఇంటికి ఇంటికి మధ్యలో గ్యాప్ లేకుండా కట్టడానికి కారణం ఏంటి? ఆ ప్రక్కనే మరో ఇల్లు ముందు కట్టారు, ఎందుకు అలా కట్టారు అంటూ హౌసింగ్ అధికారులను ప్రశ్నించారు. అసలు మీరు కాలనీలో పర్యవేక్షించరా అంటూ హౌసింగ్ అధికారులపై మంత్రి మండిపడ్డారు. మీ గోడ మీద కట్టేశారు వాళ్ళు? గోడకి అనిచ్చి సార్. ఆ గ్యాప్ ఇవ్వలే, 9 అంగుళాలు గ్యాప్ ఇవ్వలేదు వాళ్ళు. మళ్ళీ దృష్టికి తీసుకెళ్లారా? ఏ దృష్టికి? ఏ గారు వచ్చారు సార్, డిఈ గారు వచ్చారు, వచ్చి చూశారు. ఏం మాట్లాడకుండా మీ లేఅవుట్లో 9 ఇంచ్ గ్యాప్ అని ఉందా హౌస్ టు హౌస్? లేదు సార్, వాళ్ళు కట్టినప్పుడు ఏంటంటే ఒక పక్క ఉత్తర పక్క కొంచెం పైపులకు ఒక 2 ఫీట్లా కుదురుకుని వాళ్ళక్కడ వెళ్తారు. ఇక్కడ ఆల్రెడీ ఇంకో ఇల్లు ఉంది అంటున్నారు. అవును సార్. నా తెలిసినంత వరకు మీరు కావాలని ఎక్స్టెన్షన్ చేశారు వీళ్ళకి. అంటే వీళ్ళు వీళ్ళకి దర్వాజా ఇటు వస్తుంది సార్, ఇటు నడుస్తారు సార్, ఈ రోడ్డు నడుస్తారు సార్. ఇది ఎందుకు ముందుకు వచ్చింది, అదెందుకు అక్కడ ఉంది? ఏం సమాధానం అది? కొద్దిగా డబ్బులు ఉన్న వాళ్ళు ఎక్కువ వేసుకుంటున్నారంటే డబ్బులు ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ వేసుకోమంటున్నారా? లేదు సార్, 180. అది కట్ ఆఫ్ ఉన్నప్పుడు బాగుండ్రీ. ఇక్కడ ఎక్కడవరకు ఎట్లా వచ్చింది అది ఇల్లు? ఈ లబ్దాలు ఏదన్నా కొంచెం డబ్బులు పెట్టుకుని మెట్లు వేసుకుంటున్నారు సార్. ఇక్కడ లేని వాళ్ళు అట్లా వరకు ఆపుతున్నారు సార్. మనకైతే అంతవరకు సార్. ఏం మాట్లాడుతున్నారు మీరు? 180,000 అంతవరకు. అది మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు గవర్నమెంట్లో ఉన్నారు అసలు? మీరు ఎన్ఫోర్స్ చేయరా? మీరు బేస్మెంట్ వరకు కట్టిన కొన్ని ఇళ్లకు వేసిన పిల్లర్లకు సిమెంట్ రాలిపోతుంది, ఇల్లు నిలబడుతుందా చూస్తున్నారా అసలు మీరు అంటూ అధికారులపై మండిపడ్డారు. ఉంటుందా ఇల్లు అసలు? ఇల్లు కట్టుకుంటే ఉంటుందా అసలు? పిలిపించండి, ఇనిషియేట్. ఇప్పుడు రూల్స్ ఏ మీరేనా? మీరేనా? మీరు అక్కడ ఉండండి, అవసరం అయితే ఇనిషియేట్ యాక్షన్ అగైన్స్ దిస్ పీపుల్ విల్ గివ్ కంప్లైంట్. మొత్తం ఇరిగిపోయిన బ్రిక్ పెట్టారు కదండి, సిమెంట్ బ్రిక్. బ్రిక్ ఇట్ సెల్ఫ్ ఇస్ బ్రోకన్. వాట్ ఆర్ యూ టాకింగ్? యూ డోంట్ నీడ్ రాకెట్ సైన్స్ టు అండర్స్టాండ్ దట్. ఒకచోట బహుళ అంతస్తుల భవనం చూసి ఎవరిది ఇల్లు అని అడిగారు మంత్రి నాదెళ్ళ. అయితే వారు పొంతలేని సమాధానం చెప్పడంతో అసహనానికి గురయ్యారు మంత్రి మనోహర్. దేనికోసం వస్తున్నట్టు ఫీల్డ్ ఇన్స్పెక్షన్కి? ఇప్పుడు వీళ్ళు ఇట్లా వేసుకుంటే వాళ్ళు అట్లా వేసుకుంటే 30 ఫీట్ రోడ్ ఏముంటుందండి మీకు? ఇంకా ఆ విధంగా కట్టుకుంటే హౌ ఈజ్ ఈ ఎలిజిబుల్ బెనిఫిట్ అని అడుగుతున్నాను నేను. నేను మీ కొడుకుదా? ఏం పేరు? మీ కొడుకు పేరు నేను చెప్తాను. ఇప్పుడు నీ కొడుకు అన్నావు, కొడుకు పేరు అంటే ఏం పేరు రాను వాళ్ళు అడుగుతాయండి. అన్నయ్య కొడుకు పేరు కూడా నీకు తెలీదా? మాకు ఏం పేరు? అబ్బాయి సామాన్ సార్. ఏంటి వైఫ్ ఆఫ్ కూడా అక్కడ ఏముందో. ఒక చోట ఇంటికి ఇల్లు అమ్మబడును అని బోర్డు తగిలించి ఉండటాన్ని చూసి మంత్రి ఆశ్చర్యపోయి ఏంటి ఇంత బహిరంగంగా బోర్డు పెట్టారంటూ అధికారులను ప్రశ్నించాడు. తుడిపేసి ఇక్కడ నంబర్ రాశారు.
ఇంతలో ఒక వ్యక్తి తమ కాలనీలోకి 108 కూడా రావటం లేదు, ఏంటని వారిని ప్రశ్నిస్తే సరిగా రోడ్డు లేవని, మీరే పేషెంట్ను మోసుకొని మెయిన్ రోడ్డు మీదకు తీసుకురండి అని చెప్తున్నారు, రాత్రిపూట లైట్లు కూడా వెలగట్లేదు అంటూ ఫిర్యాదు చేశారు మంత్రికి. ఇంతలో కొంతమంది మహిళలు అక్కడ రాత్రిపూట గంజాయి తాగి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఫిర్యాదు చేశారు. వెంటనే మంత్రి రూరల్ సీఐని పిలిచి ఈ రోజు నుంచి రాత్రిపూట పెట్రోలింగ్ చేయాలంటూ ఆర్డర్ వేశారు. ఎప్పుడు పూర్తి చేసుకున్నారు మీరు ఇల్లు? సంవత్సరం నుంచి ఎక్కడ ఉంటున్నారు? సంవత్సరం రోడ్డు కూడా లేదు సార్, వచ్చేది నా కాలకట్ట రోడ్డు ఉంది పల్లెలో నుంచి, ఆ రోడ్డు యూజ్ చేసుకోవడం వల్ల కానీ ఒక్క రోడ్ అనేది లేదు. ఖాళీ అయిపోయింది సార్, నైట్ అంబులెన్స్ రాలే, రానున్నారు అంబులెన్స్ ఆయన. రాత్మేట మున్సిపాలిటీకి కంప్లైంట్ ఇవ్వమంటారు, మున్సిపాలిటీకి వెళ్తే మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ట్రాన్స్ఫారాలు అయితే బజార్ కానీ ఒక్కటానికి కనెక్షన్ ఇవ్వలేదు, అది ఒక్క ట్రాన్స్ఫార్మర్ మీద రన్ అవుతుంది కాలనీ మొత్తం. కొన్ని ఏమో వర్షం వచ్చినప్పుడు అసలు పోతున్నాయి సార్, అసలు ఏమీ ఒక్క ట్రాన్స్ఫార్మర్ పవర్ ఎక్కువ కట్ అయిపోతుందండి, అది ఎవరు పట్టించుకోండి. పంచాయతీ అక్కడికే మున్సిపాలిటీకి వెళ్ళేది పంచాయతీ అండి. మరి ఇది వైర్ పోయిందంటే మా ఇంట్లో వైర్ ఇచ్చేసారు, రెండు రోజులు కరెంట్ ఉండదండి, వాన వస్తే రారు. పెద్ద దూరం కాదు కదా ఈ బీట్కి, ఏం ప్రాబ్లం అక్కడ? అదేనా అదనేనా? ఏ కొడేశ్వరరావు డైలీ నైట్ టైం ఒకసారి తిరుగుతుంది సార్. గంజాయి బ్యాచ్ బాగుందంట ఈ ఏరియాలో, ఈ ప్లాట్ లో మాత్రం ఎక్కడ దాకా? ఈ వీక్ ఇక్కడ పెట్టండి, పెట్టి పికప్ చేయండి, కంప్లీట్గా అయిపోవాలి నాకు. ఓకేనా? నెక్స్ట్ సండే కల్లా ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ అయిపోవాలి. మీరు ఈ వీక్ మొత్తం ఇక్కడ పెట్రోలింగ్ చేసుకోండి, బీట్ కాన్స్టేబుల్ ఒకరిని డ్యూటీ అండ్ స్పెషల్గా. ఆ తర్వాత రోడ్డు వెడల్పు ఎంత ఉంది, ఎంత ఆక్రమణలకు గురైంది, కొలతలు వేయండి అంటూ కొలతలు వేయించారు. కొందరు తమ ఇళ్ల ముందు మురుగు కాలువ లేక ఇంకుడు గుంటలు తీసి నీటిని అందులో పెట్టుకుంటున్నామని మంత్రి దృష్టికి తెచ్చారు. ఎంత ఉంది? 30 feet. సి వాట్ అక్కడ జరిగింది ఏంటో మీరు చూసారు కదా. అదే సార్, అక్కడ అంతా బాగా పల్లంగా ఎన్ఫోర్స్మెంట్ మీరు చేయలేకపోతే మనకి 5 pillars వయసు ఉంటే మనకి కాంట్రాక్టర్ కట్టినట్టే సార్. 5 pillars మీ కాంట్రాక్టర్ కట్టినట్టు సార్? మీ కాంట్రాక్టర్ కట్టినట్టు అంతే కదా, బెనిఫిషియరీ కాదు కదా. కాంట్రాక్టర్ కట్టినట్టు ఎందుకు మరి ఇట్లా ఉంది పరిస్థితి? ఎందుకు ఉంది ఇట్లా పరిస్థితి చూపించండి, క్లస్టర్ చూపించండి. ఏం చూపించారు మీరు మీ రికార్డ్స్లో? ఇది ఏంటి ఇట్లా? ఆయనేమో కాంట్రాక్టర్ కట్టింది అన్నారు ఇప్పుడే. మీ డిపార్ట్మెంట్లోనే మీకు తెలీదు అసలు ఎక్కడ ఏ నంబర్లోనే, అసలు ఎప్పుడైనా వచ్చారా మీరు ఇక్కడికి? అంటే ఇట్లా ఎప్పుడైనా తిరిగారా? మరి ఎందుకు మీకు అవగాహన ఎందుకు ఉండదండి? చూడండి మీరు, మీనే 1837 అంటారు, మీరే 1897 అంటారు, చెక్ వేసేద్దాం మీరు చూడండి. 1837 ఎవరు?
ఎవరు ఇక్కడ వర్క్ ఇన్స్పెక్టర్ ఎవరు? పక్కకు రాయ, పక్కకు వచ్చి ఏంటి దీని నంబర్ ఏంటి? 187 సార్. ఎవరు 187 అన్నారు ఇప్పుడు? 37 అటు వచ్చింది సార్. ఎటు వచ్చింది సార్? చూపి దీంట్లో ఎక్కడ చూపి. 187 189 చూపి. 97 ఏమో ఈస్ట్ ఫేసింగ్ సార్, 37 వెస్ట్ ఫేసింగ్ సార్. ఏం పద్ధతి అండి ఇట్లా? ఎట్లా మెయింటైన్ చేస్తారు రికార్డ్స్? రికార్డ్స్ ఎట్లా మెయింటైన్ చేస్తారు ఇట్లా మీరు అసలు? ఇది మీరు పిట్స్ తవ్విచ్చాలమ్మా. అట్లా వదిలేస్తే రేపటి రోజున ఇక్కడ కట్టుకున్న వాళ్ళు ఏం చేస్తారు? మీరు వాళ్ళ ఇంటి ముందు కాలవ మీరు కాదు కదా నిర్ణయించేది. అట్లా కదండి, మీరు డ్రైన్ పెట్టుకోండి కానీ పిట్ చేయండి దానికి. ఎవరు కావాలి అట్లా చేసుకోవాలి. అయితే రేపటి రోజున వాళ్ళు ఖచ్చితంగా కట్టుకుంటారు, కట్టుకున్నప్పుడు మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఎప్పుడు నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఉన్నాను అక్కడ, ఉన్నాను అక్కడ, ఉన్నాను. ఏమా సంవత్సరం అయిందా? ఎడిపోతుంది మళ్ళీ మీ ఇంటి ముందుకే వస్తుంది కదా. అవునా? మన ఊరి వాళ్ళు అందరికి ఉందంటే ఏమీ లేదు. ఇంతకు ప్లాట్ లేదు, ఇల్లు లేదు, దారి లేదు, దొక్క లేదు. మొత్తం అది పొటం కూడా లేదు రేపు నుంచి. మరి ఆయనకు అవగాహన లేకపోతే మీరు అందరూ నేర్పి చెప్పబోయారు? పెదరావరాలకి ప్రత్యేకంగా తీసుకెళ్ళి అక్కడ పెట్టారా? వెరీ గుడ్, అది చేయనే కదా. అది అక్కడ అదే చెట్లు ఉన్నది, ఒక్కళ్ళకి కూడా దారి లేదు. ఇది ఎవరిదండి? అసలు చూడండి హైట్ అసలు ఎట్లా మెయింటైన్ చేశారు ఏంటి? దీస్ ఆర్ ఆల్ ఫ్రాడ్ బెనిఫిషరీస్. జస్ట్ టు క్రియేట్ దట్ ఇంప్రెషన్ దే హావ్ డన్ దిస్. వి నీడ్ అన్ ఆడిట్ సార్. Because if you noticed, all the prime area plots next to the road, it's very deliberate. They've done it. TN 5 pillar ante 1, 2, 3, 4, 5. Adena? 4 majra kunte sir. Clear ah? Ikkada 3 veyalante meeku koncham vaalle ekku double pettukunte 9 pillar chestanu sir. Ledante 5 varaku chestanu sir. మన వచ్చే 180,000 కాకుండా ఒక 35,000 కనుక వాళ్ళు పెట్టుకుంటే సార్, 5 పిల్లర్స్ రూఫ్ తీసి వాళ్ళు స్లాబ్ వేస్తారు సార్. చేసింది అందరికీ సమానంగా ఎందుకు చేయలేదు మీరు? ఆ వివక్ష 180,000 కాకుండా ఏమీ పెట్టుకోలేనట్టు అయితే ఈ 5 పిల్లర్స్ కూడా ఉండవు సార్. ఇక్కడికి ఇక్కడ దాకా వచ్చి పిల్లర్స్ ఆగిపోతాయి భీమ్లో, అక్కడ నుంచి గోడలు కట్టి స్లాబ్ పెట్టాను సార్. 35,000 కనుక ఎవరైనా చేతికి వస్తే డబ్బులు పెట్టుకోవాలంటే 5 పిల్లర్స్ వేసి. ఇప్పుడు ఇది 35,000 కా? ఇది ఇది మీరు వేసింది? స్లాబ్స్ ఉన్నాయి దీంట్లో, ఆ రకాన్ని బట్టి ఇట్లా ఉంటుంది. 180,000 అయితే సార్ ఈ పిల్లల్లో భీమి దగ్గర వచ్చి 9 పిల్లలు ఆగిపోతాయి సార్. అక్కడి నుంచి ఒట్టి గోడలు పైకి వెళ్ళి మన స్లాబ్ వస్తాను సార్. ఎవరికైనా వాళ్ళకి ఇంప్లిమెంట్ చేశారు సార్? సూపర్ స్ట్రక్చర్ అయితే 180 సార్. అంతే దిస్ ఇస్ వెరీ వెరీ పూర్. దట్స్ ఓకే, ఇట్స్ నాట్ మ్యాచింగ్. చీట్ చేసేసారు. ఎంత బెనిఫిషరీ కట్టుంటాడు ఈ అమౌంట్కి? 50,000. అది కూడా మీరు డ్వాక్రా నుంచి తీసుకోవచ్చు మెప్మా లోన్, అంతే కదా? ప్లస్ యూనిట్ కాస్ట్ 2.30కి ఇది అయిందా? దిస్ ఇస్ ద లెవెల్ ఆఫ్ కన్స్ట్రక్షన్. కిటికీలు కూడా సిమెంట్ కిటికీలు, దట్ ఈస్ ద నార్మ్ సార్. హే నా స్పెసిఫికేషన్ మే కే పక్కా హే సార్? స్పెసిఫికేషన్
దిగాతే మెరుగు ఏ ఇన్నోవేటివే మేము ఇంకొక బోల్ రాతా అవును ఇమాందారీ సార్ అయితే అవును కాన్ఫిడెన్స్ లోపలికి వెళ్తే ఏ తరీఖా కామోనేగా ఏక్ ఒరిజినల్ బెనిఫిషరీకు జిస్ గరీబ్ జో హే ఉస్కో ఆప్ సాథ్ హి నహీ దియే కాంట్రాక్టర్ కే హాత్ మే చలే గయా హో యు ఆర్ వీకెనింగ్ ద పిల్లర్ కదా ఏం ఆలోచన అది అసలు అట్లా మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు పైపింగ్ కోసం ఎలక్ట్రికల్ దానికోసం కొట్టారంటే అది ఈ వాళ్ళు కొడతారు పిల్లర్ని అట్ట కొడతారు అక్కడికి కొట్టేశారు ఇక్కడ కొట్టేశారు ఏంటి అసలు దాని ఆలోచన ఇది ఏంటి అసలు ఇది చెప్పండి అసలు దీని డోర్ అంటారండి క్వాలిటీ ఇదే తీయండి స్పెసిఫికేషన్ తీయండి బుక్ చేయండి కేసెస్ నయ్యా మాది ఏం కట్టలేదు సార్ డబ్బులు కట్టాను బ్యాంక్లో పడిన డబ్బులు కూడా తీసుకున్నారు బేస్మెంట్ ఒకటి లేపారు సుబానే గారు కాంట్రాక్టర్స్ పేరు సుబానియా ఏం చేశారు బేస్మెంట్ ఒకటి ఇలా కట్టారు సార్ రెండు సంవత్సరాలు అయింది డబ్బులు కట్టి కూడా రెండు సార్లు ఎట్లా దాంట్లో కంప్లైంట్ పెట్టాను వాళ్ళు ఏం పట్టించుకోలేదు ఎనగారు ఎక్కడ ఉంటుంది కంప్లైంట్ మీరు వెళ్ళి ఎవరికి ఇస్తారు కంప్లైంట్ రెడ్ క్రాస్ బిల్డింగ్లో సార్ విఆర్ ఇప్పుడు అక్కడ వచ్చి ఇవ్వండి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి ఇప్పుడు యాక్షన్ తీసుకుంటా ఓకేనా అక్కడ వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి యాక్షన్ తీసుకుంటా రూరల్ సిఐ ఆ లేడీ దగ్గర మీరు స్టేట్మెంట్ తీసుకుని 120B 420 ఇంకేమైనా సెక్షన్స్ పెట్టచ్చు చూసి తీసుకోండి అలాగే తీసుకోండి ఏంటండి దీని పరిస్థితి ఏంటి దేని కింద ఉంది ఇది ఏ నంబర్ ఇది బుక్లో తీయండి 1382 నేను పెదరావరు ఇంజనీరింగ్ అసిస్టెంట్ సార్ రూరల్ పెదరావరు అర్బన్ లేఅవుట్లో రూరల్ వాళ్ళకి కూడా ప్లాట్స్ ఇచ్చారు సార్ అది నేను మార్క్ చేసుకున్నాను సార్ ఎల్ పెదరావరు అర్బన్లో రూరల్ వాళ్ళు కూడా ఇచ్చారా ఎందుకు ఎక్కడ కరువు అయింది సిరిపురం అంతా చాలదా 300 ఎకరాలు చాలవా అండి అర్బన్ లేఅవుట్లోకి ఎందుకు పెట్టారు వీళ్ళ పేర్లు ఉందా అట్లా నామ్స్ ఉన్నాయా మీకు ఎక్కడ ఇచ్చారు ఈ ఊరు వాళ్ళందరికీ తీసుకెళ్ళి అక్కడ పాడేశారు కదా 127 మంది ఈ లేఅవుట్లో ఉన్నారు సార్ అప్పుడు లాటరీలో వేశారు సార్ అందరినీ లాటరీ తీసుకెళ్ళి కొంతమంది దాంట్లో వచ్చారు కొంతమంది ఇంటికి వచ్చారు సార్ ఇక్కడ 127 మంది వచ్చారు సార్ హౌ విల్ దిస్ డిపార్ట్మెంట్ టుమారో ఎగ్జిక్యూట్ వర్క్ హియర్ ఇఫ్ యూ హ్యావ్ రూరల్ పీపుల్ స్టేయింగ్ హియర్ కాదు కాదు ఒక్క నిమిషం నాకు ఫండమెంటల్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి ఎవరు ఇచ్చారు మీకు అథారిటీ మేము కదా సార్ అప్పుడు మన మున్సిపాలిటీ నుంచి లిస్ట్ పెట్టి టోటల్గా కలిపి ఒకే లాటరీ తీసాం సార్ నేను మిమ్మల్ని అడుగుతున్నా క్లియర్గా మీకు ఎవరు ఇచ్చారు అథారిటీ మిక్స్ చేయడానికి మేము చేయలేదు సార్ మేము వచ్చిన తర్వాత ఉన్న ప్లాట్ ప్రకారం కన్స్ట్రక్షన్ చేస్తాం సార్ హౌసింగ్ వర్క్కి ఇక సైట్స్ ఇవ్వటం కానీ లాటరీ తీసి తహసీల్దారు వచ్చారా ఎక్కడ గోపాల్ కృష్ణ ఇది మీరు కమిషనర్ గారు ఒక కమిటీ ఫామ్ అయ్యి ఇది లోతుగా కొంచెం ఎగ్జామిన్ చేసి దాని గురించి నోట్ ఇవ్వండి నాకు ఓకేనా ఆ ఫైల్స్ అన్నీ మీ దగ్గర ఉన్నాయి మొన్న కూడా తహసీల్దార్ తీసుకొచ్చారు అసలు బేసికల్గా లేఅవుట్ చేసినప్పుడు ఏ విధంగా ఇక్కడ కుట్ర జరిగింది ఎన్ని ఎకరాలు తీసుకున్నారు ఆ ఎకరాల్లో మళ్ళీ అర్బన్ రూరల్ ఎందుకు ఇట్లా డివైడ్ చేశారు ఇన్ని ప్లాట్లు ఎందుకు వచ్చినాయి అర్బన్ రూరల్ ఇక్కడ దీంట్లో తీసుకొని చేయండి మొత్తం 1873 మనకి ఇక్కడ అవును సార్ మొత్తం 3792 సార్ ప్లాట్ కాదు ఇప్పుడు ప్రస్తుతం 1899 మొత్తం ఓకే సో 1899 ఐ వాంట్ బెనిఫిషరీ వెరిఫికేషన్ డోంట్ గివ్ మీ ఆన్సర్ ఆఫ్ 6 స్టెప్ వెరిఫికేషన్ అండ్ ఆల్ దట్ ఈస్ నాట్ ఇనఫ్ పుట్ విఆర్ఓస్ అండ్ ఆర్ఐస్ అండ్ అదర్ పీపుల్ ఆన్ ద జాబ్ లెట్ దెమ్ గో స్పెసిఫికలీ అండ్ ఫైండ్ అవుట్ ఓకేనా దిస్ నీడ్స్ టు బి ఇన్వెస్టిగేటెడ్ యూ డూ ఇట్ థరోలీ మీ ఇద్దరు కూర్చుని కేశవ గారు మీరు కూడా జాయిన్ అవ్వండి దాంట్లో మీరు కూడా జాయిన్ అవ్వండి కంప్లీట్గా డీటెయిల్స్ తీసుకోండి ఒకసారి ఇది కరెక్ట్ కాదు చూపించండి బుక్లో చూపించండి ఇది ఏముంది ఇక్కడ
ఎక్కడ ఉందండి? కంప్లీటెడ్ ఎక్కడ ఉంది? ఆర్ఎల్ ఎక్కడ ఉంది? ఇది ఆర్ఎల్ అంటారా? అంతే సార్, ఆర్ఎల్ ప్రూఫ్ లెవెల్ సార్. ఆర్ఎల్ ఎంత రిలీజ్ చేశారు అమౌంట్ ఈ బుక్ లో చూడండి. డిఎస్పీ గారు, ఐ ఆస్క్ యువర్ సిఐ టు టేక్ అ స్టేట్మెంట్. ఓకే, టేక్ ఎ స్టేట్మెంట్ అండ్ రిజిస్టర్ ఎ కేస్. 8 లక్షలు అయిందా దీనికి? అంత సింపుల్ గా కట్టుకుంటే 8 లక్షలు అయిపోయింది. కాంట్రాక్టర్లు ఇచ్చి వెళ్ళిపోవటం, ఎగ్గొట్టడం అడిగారు సార్. సార్ ఒక మేస్త్రి మొత్తం 4-5 మారారు. ఇలా మంత్రి నాదెడ్ల మనోహర్ ఇంటింటికి తిరుగుతూ కాలనీ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీ నిర్మాణంలో అధికారులు అలసత్వంగా వ్యవహరించారని వారిపై మండిపడ్డారు. అనంతరం లబ్ధిదారుల వద్దకు చేరుకొని వారి సమస్యలను ఒక్కొక్కరిగా అడిగి తెలుసుకున్నారు. మంత్రి మనోహర్ వద్దకు తమ సమస్యలు చెప్పుకునేందుకు లబ్ధిదారులు పోటెత్తారు. తమను గత ప్రభుత్వం హయాంలో మోసం చేశారని, మీరే తమను ఆదుకోవాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లో పెదరావురు లేఅవుట్లో రానున్న ఉగాది నాటికి ప్రతి ఒక్కరికి ఇల్లు అందేలా కాంట్రాక్టర్లతో పనిచేస్తానని హామీ ఇచ్చారు మంత్రి నాదెళ్ల మనోహర్. This is definitely a doubtful case. Take a photo of this and keep it with you. Don't take zero oxygen. I'm going to make my report. Quick. పక్కన ఎవరైనా వాళ్ళు పెట్టుకుని తీసుకోండి, తీసుకొని తీసుకోండి. గవర్నమెంట్లో ఇళ్ల స్థలం రాణిల ఆ ప్రాంతంలో మురుకాలు ఘటనీల అక్కడ చాలా పక్షపాతం చూపించారు. ఆ ఎమ్మెల్యే కానీ స్థానిక ప్రజా వైసీపీ కార్యకర్తలు ఆ ఒక పని కూడా కానిలేదు. అది నా ఇళ్ల స్థలం కూడా రానిలేదు. ఏం పేరు? నా పేరు పుష్లూరు వీరయ్య. మీదొక రేషన్ కార్డు జిరాక్స్ కానీ ఆధార్ కార్డు కానీ జిరాక్స్ ఇవ్వండి. ఓకేనా? జిరాక్స్ ఇవ్వండి. ఇళ్ళ స్థలం పక్క ఫ్లాట్లో కట్టేశారు. నాది నా స్థలంలో వాళ్ళ స్థలంలో కట్టారు. నాది ఇల్లు కొంచెం పునాది వేసి ఆపేశారు. ఇంకా తప్పు కట్టారని మేము తిరిగి తిరిగి వదిలేసాము. ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చింది. ఫస్ట్ బిల్లు కూడా పడింది, వాళ్ళకే ఇచ్చేసాను డబ్బులు. డోక్రాలో తీసుకొని డబ్బులు ఇచ్చాను. ఎవరు కట్టారమ్మా ఇది? పట్టేశ్వరరావు కాంట్రాక్ట్. మీరు ఇచ్చారు అతనికి కాంట్రాక్ట్? గవర్నమెంట్ తరఫున ఇచ్చాను నేను. డోక్రాలో తీసుకొని కట్టమని వాళ్ళు. ఎంత ఇచ్చారు డబ్బు? 35,000 డోక్రాలో తీసుకొని ఇచ్చాను. మా వల్ల ఫస్ట్ బిల్లు పడింది పునాది వేయటం. వాళ్ళు ఫోటో తీసుకున్నారు. ఫస్ట్ బిల్లు పడితే 47,000 సిమెంట్ కట్టలేదు, 10,000 అన్నారు. 37,000 బిల్లు పడితే ఇచ్చేసాను. మొత్తం 84,000 ఇచ్చాను వాళ్ళకి. ఇప్పుడు తప్పు కట్టేసింది మాకు సామాన్ మళ్ళీ డబ్బులు కట్టమంటున్నారు. మేము అది తీసేసి మీకు మళ్ళీ వేయాలంటే డబ్బులు కట్టమంటున్నారు. మేము కట్టమండి. హౌసింగ్ డి తిరుగుతానే ఉన్నానండి నేను. ఇప్పుడు కూడా మొన్న కూడా తిరిగాను వాళ్ళ దగ్గర. అందరూ అక్కడే ఉన్నాను. ఏమంటారు వాళ్ళు సమాధానం అధికారులు? మేము చూసుకుంటాం అంటున్నారండి, కానీ నాకు ఏ సమాధానం చదువుతున్నాం. మేము చూస్తాం అంటున్నారు వాళ్ళు. మొన్న కూడా వచ్చారు వీళ్ళందరూ వచ్చి ఇక్కడ కొలతలు వేసి వెళ్ళారు. మొన్న కూడా తిరుగుతానే ఉన్నారు సార్. ఇప్పటికే కట్టి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఇప్పటికే కట్టున్నాం కదమ్మా, ఇంకా నుంచి కట్టమంటావని అని తిట్టారు ఇంట్లో వాళ్ళు. కట్టాల్సిన అవసరం లేదమ్మా, చెప్పాం కదా సరి చేస్తాం. ఇమ్మీడియట్ గా వర్క్ ఇన్స్పెక్టర్ బాలాజీ గారు. ఎందుకు అట్లా జరిగింది? ప్లానింగ్ వాళ్ళు మార్కింగ్ తప్పించారా? ఎవరు ప్లానింగ్? ఎవరు? నీకు సంబంధం లేదా? సస్వాల్ నుంచి ప్లానింగ్ సెక్రటరీ సార్ వాళ్ళు. అదే మీకు సంబంధం లేదా? మీతో అనుసంధానం కదా ఈ పని. ప్లానింగ్ సెక్రటరీ, ఎంపీ సెక్రటరీ, విఆర్ఓ అండ్ ఇక్కడ వర్క్ ఇన్స్పెక్టర్ టీమ్ సార్ ఇల్లు టీమ్ సో టేకిట్ అప్ కూర్చో. అసలు ప్లాట్ ఎక్కడ ఉందో కూడా మీకు తెలియదు. ఏమంటారు పోయి అడిగినప్పుడు? సమన్ విత్ యూ విల్ టేక్ అ ఫోటో. హూజ్ యువర్ ఆర్ఐ? కాల్ యువర్ ఆర్ఐ డిటి హియర్. అక్కడ ఉండమనండి. ఇమీడియట్గా ఫోటోస్ తీసుకోండి. ఆ జిరాక్స్ వద్దు వాళ్ళ దగ్గర తీసుకోండి. ఏమంటారు పోయి అడిగితే?
అడిగేమని చూపిస్తాము, ఇంకేం లేదు, రోడ్లు వేయాలి. This also has been changed, Gopal Krishna. ఇక్కడ మాత్రం బ్రహ్మాండం గట్టి ఉంది. ఏమో ఈ ఫోటో చూస్తే అంత అద్భుతం కట్టేశారు చూడు. ఇట్లానే గట్టుందా? ఓ ఏంటది? అనంతరం సిరిపురం లేఅవుట్ వద్దకు చేరుకొని అక్కడ ఇళ్ల స్థలాల లబ్ధిదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాగా కొల్లిపర మండలంలోని దావులూరు లేఅవుట్లో కూడా పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడి వారితో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. సమస్యలతో కూడిన వినత పత్రాలను మంత్రి నాదళ్ల దృష్టికి కుప్పల తెప్పలుగా తెచ్చారు లబ్ధిదారులు. ఇలా గత ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల పట్టాల విషయంలో జరిగిన అవకతవకలపై నాదళ్ల మనోహర్ సీరియస్ అయ్యారు. ప్రత్యేక కమిటీ వేసి విచారించి ఎవరైతే అక్రమాలు చేశారో వారిపై తీవ్ర స్థాయిలో చర్యలు ఉంటాయని మంత్రి నాదళ్ల మనోహర్ హెచ్చరించారు. ఎవరైతే ఇల్లు ప్రారంభించడానికి పాపం 50,000 రూపాయలు రుణాలు తీసుకున్నారో దానికి కాంట్రాక్టర్ సహకరించలేదు, దయచేసి వాళ్ళ చేతులు లేపండి. ఎత్తాలమ్మా, ఎత్తేనే మంది, మీరు కరెక్ట్గా చెప్తే మాకు అర్థం అవుతుంది. సో ఇంతమంది వెనక కూడా ఉన్నారు, నాకు కనపడుతున్నారు. కొంచెం మీరు సీఏ గారికి వచ్చేసేయండి, కొంచెం ఏమండి 50,000 రూపాయలు కట్టారు కానీ ఎక్కడ పని జరగలేదు. ఓకే అమ్మ, ఆమె జొన్నలు గడ్డ ఆమె కదా ఇందాక. ఓకే కూర్చోనమ్మా, కూర్చో. కొన్ని అంటే కొంతమందిని అక్కడ కలిశాను, వాస్తవ పరిస్థితులు చాలా అంటే కాగితాల్లో చూపించిన దానికి అక్కడికి చాలా తేడా ఉంది, విరుద్ధంగా ఉంది. దాన్ని మాత్రం మనం ఖచ్చితంగా దానిపైన యాక్షన్ తీసుకోవాలి. ఇంతకుముందే ఒకరిద్దరు మహిళలు పాపం వాళ్ళ ఆవేదన వ్యక్తపరిచినప్పుడు ఇక్కడ ఒక 5 కాంట్రాక్టర్లకి ముఠాలాగా తయారు చేసి ఇక్కడ వాళ్ళకి పనులు చెప్పారు. చాలా మోసం జరిగింది ఇక్కడ, అవునా కదా? కాంట్రాక్టర్లు మోసం చేశారు కదా మీరు చెప్పండి. సో డెఫినెట్గా నేను పోలీసు వ్యవస్థని నేను కోరాను, స్టేట్మెంట్ తీసుకుని వాళ్ళపైన కఠినంగా వివరించేటట్టు యాక్షన్ తీసుకుందాం. ఎక్కడైతే ప్రభుత్వం నుంచి పొరపాట్లు ఉన్నాయో నేను మీకు మాట ఇస్తున్నాను, నెల రోజుల్లోనే వాటిని సరిదిద్దుకొని మీకు ఇబ్బంది కలగకుండా ఖచ్చితంగా మీకు న్యాయం జరిగేటట్టు ఏదైతే మీరు కలగన్నారో సొంత గృహ నిర్మాణం చేసుకోవాలన్న ఒక తపనతో పాపం ఇంతమంది ఆవేదనతో ఈరోజు వచ్చారు. వాళ్ళందరికీ న్యాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని మనస్ఫూర్తిగా నేను మీకు హామీ ఇస్తున్నాను. నెల రోజుల్లోనే మనందరం మరొకసారి ఇట్లానే ఒకసారి ఇక్కడ కలుసుకొని ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే వాటి గురించి పరిష్కారం చేద్దాం. చాలామంది నాకు చూపించింది వర్షం పడినప్పుడు కనీసం ఇళ్ళకి వెళ్ళలేకపోతున్నామని. కొంతమంది అయితే ఏం చెప్పారంటే మెయిన్ రోడ్డు మీదే వాళ్ళ స్కూటర్లు ఆపేసుకొని నడుచుకుంటూ వాళ్ళ గృహాల దగ్గరికి వెళ్తున్నాం అని చెప్పారు. చాలామంది మహిళల ఆవేదన పడింది కనీసం వీధి దీపాలు లేవని, అవునా కదా? వీధి దీపాల గురించి ఎంతమంది చెప్పారు చెప్పండి ఒకసారి. ఏమండి వీధి దీపాలు వెళ్ళలేదని ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు? ఓకే సో ఇది కొన్ని చోట్ల ఏమో లైట్లు ఉన్నాయి కానీ వెళ్ళడం లేదు, కొన్ని చోట్ల అసలు ఇంకా కనెక్షన్ ఇవ్వలేదు. మీరు అన్ని స్ట్రీట్స్ మీరు ఇచ్చేసారా కనెక్షన్? దానికి ఫిట్టింగ్స్ రాలేదు. సో ఇంకొక ఆసక్తికరమైన విషయం కూడా మీకు తెలియాలి, ఎందుకంటే మీరు అనుకోవచ్చు ప్రభుత్వంలో సరిగ్గా పనిచేయలేదు అధికార యంత్రాంగం అనుకోవచ్చు, మీరు బాధపడవచ్చు, కానీ వీళ్ళు హడావిడిగా వాళ్ళు దోచుకోవడానికి చేసిన కార్యక్రమం తప్ప పేదవాళ్ళ కోసం చేసిన కార్యక్రమం కాదు. 399 కోట్ల రూపాయలతోటి ఈ భూములు కొన్నారు, 399 కోట్ల రూపాయలతోటి ఈ భూములు కొన్నారు. అది నిజమేనా వాస్తవమా? రేట్ అట్లా ఉందా ఇక్కడ చెప్పండి. అందులో ఏం చేశారు, పూర్తిగా కమిషనర్ గారికి హ్యాండ్ ఓవర్ చేయలేదు అర్బన్ హౌసింగ్ కింద, కానీ కావాలని కొంతమంది దాంట్లో చేర్చి గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా తీసుకొచ్చి వాళ్ళ సొంత మనుషులు పెట్టుకున్నారు. అక్కడే వచ్చింది ఇబ్బంది, ఎందుకంటే మున్సిపాలిటీ నుంచి మనం రోడ్లు వేయడానికి సిద్ధమైనా లేఅవుట్లోనేమో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన లబ్ధిదారులు ఉన్నారు, వేరే గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు.
పెదరావరికి సంబంధించిన గ్రామస్తుల్ని మాత్రం తీసుకెళ్ళి ఎక్కడో పాడేశారు. వాళ్ళకి మాత్రం న్యాయం జరగలేదు. ఎవరైతే భూములు ఇవ్వడానికి ముందుకు వచ్చారో రైతులు, 90 లక్షల కోట్ల రూపాయలు పెట్టి భూములు కొన్నారు వాళ్ళ దగ్గర. ఇది ఖచ్చితంగా సమగ్రమైన విచారణ జరగాలి. నేను తహసీల్దార్ గారు చెప్పాను, దీనిపైన ఎంక్వైరీ వేస్తాం. ఎవరైతే ఆ విధంగా వ్యవహరించారో వాళ్ళపైన యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటుంది ప్రభుత్వం అని చాలా స్పష్టంగా చెప్తున్నాను. రాబోయే రోజుల్లో నేను మీకు మాట ఇస్తున్నాను, ఖచ్చితంగా ఇది ఒక ఆదర్శవంత కాలనీగా మనం మార్చుతాం, చాలా బాగా చేద్దాం. కొంచెం సమయం ఇవ్వండి, నిధులు తీసుకొస్తాను, రోడ్లు వేద్దాం, మీకు కాలువలు కట్టిద్దాం. అదేవిధంగా పాపం చాలామంది పేదవాళ్ళు ఈరోజు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఎవరికైతే కొంచెం ఆర్థికంగా బలంగా ఉన్నారో వాళ్ళందరూ కట్టేసుకున్నారు. కొంతమంది అనుకోకుండా డబుల్ ట్రిపుల్ కూడా కట్టేశారు. మరి వాళ్ళ పేదవాళ్ళ కేటగిరీలు ఎట్లా ఉన్నారో మన తెలియదు, కానీ కట్టుకున్నారు. ఎవరైతే పాపం కష్టపడి ప్రతిరోజు కూలీ పని చేసుకుంటారో, చిన్న చిన్న జీతాలకి బతుకుతారో, వాళ్ళు మాత్రం అక్కడే ఉండిపోయారు. వాళ్ళకి న్యాయం జరగలేదు, ఇది వాస్తవం. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను మీకు మాట ఇస్తున్నాను, మార్చి కల్లా దాదాపు కొత్తగా మనకు వచ్చిన లేఅవుట్లో భాగంగా 1900 లబ్ధిదారులు మనం గుర్తించి అదనంగా మనం ఇప్పుడున్న 1889కి ఇంకొక 1800 మందిని మనం చేర్చి వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఇళ్ల స్థలాలకి వాళ్ళకి కేటాయించి పనులు ప్రారంభించేటట్టు తప్పకుండా మేము హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని విధాలుగా మేము దాన్ని కన్సల్ట్ చేసి సిద్ధం అవుతామని మనస్ఫూర్తిగా మేము చెప్పుకుంటున్నాను. హౌసింగ్ వ్యవస్థని అద్భుతంగా మార్చే విధంగా ఏదైతే మేము ఎన్నికలప్పుడు మీకు మాట ఇచ్చామో, కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి మనం చక్కటి ఇల్లు కట్టిస్తామనే ఒక మాట ఏదైతే మేము ఇచ్చామో ఆ రోజున దాన్ని 100కి 100% నిలబెట్టుకుంటాం. ఈ కాలనీలో కూడా అదే విధంగా ఈరోజు మేము 3 కాలనీలు పెట్టుకున్నాం సందర్శన. మొట్టమొదటిది పెదరావరు. ఇక్కడ చాలా పెద్ద లేఅవుట్, ఇది 78 ఎకరాలు. 78 ఎకరాల్లో కనీసం మౌలిక సదుపాయాలు సరిగ్గా వీళ్ళు ఏర్పాటు చేయలేదు. వాళ్ళు చేసిన పొరపాటు అది మొట్టమొదటి. 38 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు, కానీ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయలేదు. రోడ్లు కానివ్వండి, అంతర్గత రోడ్లు వేయాలి, వీధి దీపాలు వేయాలి. మిమ్మల్ని మీకు ఆ సౌకర్యం కల్పించినప్పుడే మీరు కట్టుకోగలుగుతారు. లేకపోతే రేపు కాంట్రాక్టర్ కూడా వచ్చి కట్టమంటే ఎట్లా కట్టగలుగుతారు చెప్పండి? ఆ బురదలోనూ ఆ నీళ్ళను కట్టలేరు. కాబట్టి ముందుగా ఆ వ్యవస్థను మార్చే బాధ్యత మీరు తీసుకోవాలి. గతంలో ఎవరైతే పనిచేశారో, ఆ 5 కాంట్రాక్టర్లు ఎవరైతే మీరు వచ్చి చేశారని చెప్పారో, దానిపైన మీరు సమగ్రంగా విచారణ చేసి మాకు రిపోర్ట్ ఇవ్వండి. ఎవరు ఎన్ని ఇల్లు తీసుకున్నారు, ఎక్కడ కట్టారు, ఎన్ని పూర్తయినాయి, ఎందుకు పూర్తి కాలేదు? పూర్తి కాని లబ్ధిదారులకి మనం ప్రభుత్వం నుంచి అండగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇల్లు పూర్తయ్యేటట్టు మనం వేసవి కాలం కల్లా, వాళ్ళకి ఉగాది పండుగ కల్లా వాళ్ళకి గృహప్రవేశం చేసేటట్టు మనం ఏర్పాటు చేద్దాం. అది ఒక బాధ్యతగా మనం తీసుకుంటాం. దానికి మీరు అన్ని విధాలుగా కసరత్తు చేయాలి, లోతుగా దాని గురించి అవగాహన తెచ్చుకోవాలి. అది ఒక టార్గెట్గా పెట్టుకుని మనం పనిచేసుకుందాం. కమిషనర్ గారి దగ్గర నుంచి కూడా ఎంతవరకు నిధులు తీసుకురాగలుగుతారు, నిధులు తీసుకొచ్చి మీకు అంతర్గత సీసీ రోడ్లు నిర్మాణం చేస్తాం. వీధి దీపాల గురించి ఇక మరొకసారి సమీక్షించుకుని ఖచ్చితంగా, ఎందుకంటే వాస్తవం ఇక్కడ పాములు అవి తిరుగుతున్నాయి, ఇబ్బంది పడుతున్నారు, భయపడుతున్నారు మహిళలు రాత్రిపూట తిరగడానికి. పోలీస్ వ్యవస్థ దృష్టికి కూడా తీసుకొచ్చారు. ఇందాక గంజాయి గురించి కొంతమంది వచ్చి ఇక్కడ కూర్చుంటున్నారని వారం రోజులు వ్యవధి ఇచ్చాను నేను. వారం రోజుల్లో ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా వచ్చి మద్యం కానీ గంజాయి కానీ సేవించే ప్రసక్తి లేదని మీకు మాటిస్తున్నాను. మీకు ఎక్కడైనా చిన్న అనుమానం వచ్చినా, ఎవరైనా ఆ విధంగా వివరిస్తున్నారు, 10 మంది కూర్చున్నారు, మీకు సమాచారం తెలిసినాను, దయచేసి మీరు ఇమ్మీడియట్గా ఫోన్ చేయండి మన పోలీస్ యంత్రాంగానికి. ఏ మాత్రం మీరు దాని గురించి వెనకాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మహిళలు భద్రత ఇవ్వాలి. ఈ ప్రాంతం ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ విషయంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. ఇది దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. నేను పదే పదే ఎందుకు చెప్తున్నా అంటే కొంతమంది భయపడతారు పోలీసులకు ఫోన్ చేయడానికి. తప్పు లేదు, మీరు చెయ్యాలి ఫోను. మన సమాజాన్ని మనం బాగుపరచుకోవాలంటే మీరందరూ కూడా అందులో భాగస్వాములు అవ్వాలి, అప్పుడే వాళ్ళకి సమాచారం వస్తుంది. అంతేకాని మనం చెప్తే మనకి ప్రమాదం అవుతుంది అనుకుంటే పొరపాటు. మీకు ఆ రక్షణ మేము కల్పిస్తాం, అది మా బాధ్యత. ఆ పొరపాటు జరగకుండా మేము చూసుకుంటాం. కొంతమందికి పట్టాలు ఇచ్చి తెల్ల ఇంకేసేసి చెరిపేసి సరిహద్దులు మార్చేశారు. దుర్మార్గం, అది దుర్మార్గం. కావాలని కొంతమందికి లబ్ధి ఖర్చు చేకూర్చుకున్నారు. అది పార్టీల పరంగా కొంతమంది చూశారు, అది ఇంకా అన్యాయం. ఇందాక ఒక పెద్ద ఆయన చెప్తున్నాడు,
కేవలం నేను బలానా పార్టీ అని చెప్పి నాకు ఇవ్వలేదని చెప్పాడు. అటువంటి జరగవు. అందరినీ సమానంగా చూస్తాం, అందరికీ న్యాయం జరిగేటట్టు చేస్తాం. ఏది చేసినా రేపటి రోజున మా ప్రభుత్వం నుంచి ఈ విధంగానే బహిరంగ కార్యక్రమం చేసి అందరి ముందు లబ్ధాలను గుర్తించి మీ అందరికీ న్యాయం చేసేటట్టు చేస్తాం తప్ప కొంతమంది కోసమే ఈ ప్రభుత్వం పనిచేయదు. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పంథాల ముందు తీసుకెళ్తాం. అధికార యంత్రాంగం అందరూ కలిసి వస్తున్నారు. దయచేసి మీరు సహకరించండి. గతంలో జరిగిపోయింది జరిగిపోయింది, దాని గురించి మీరు ఇంకా ఆలోచించుపాకండి. హౌసింగ్ డిపార్ట్మెంట్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు అక్కడ హెల్ప్ డెస్క్ పెట్టండి. మీ ఆఫీస్లో ఒక డెడికేటెడ్ పర్సన్ మీరు అవుట్సోర్సింగ్ తెచ్చుకొని పెట్టుకోండి. ఇమీడియట్గా రేపటి నుంచే పెట్టాలి. వీళ్ళు ఎవరు కూడా 40 సార్లు తిరిగాం 50 సార్లు తిరిగాం సమాధానం చెప్పడం లేదని మాత్రం ఇంకోసారి మనం వినకూడదు. మన ప్రాంతంలో డెఫినెట్గా మీరు ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి మీ కార్యాలయం దగ్గరనే వచ్చిన ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పేటట్టు, వాస్తవ పరిస్థితి ఏంటో మీరు కంప్యూటర్లో ఆన్లైన్ చూసుకుని వాళ్ళకి భరోసా ఇచ్చేటట్టు మీరు ఆ చర్యలు తీసుకోవాలి. ఎక్కడున్నారు హౌసింగ్ గారు, మీరు ఇమీడియట్గా దానికి ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేయండి. ఇమీడియట్గా దాన్ని చేయండి. మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే మీరు కమిషనర్ గారు హెల్ప్ తీసుకోండి. కానీ ఇమీడియట్గా అది వచ్చేయాలి. చివరిలో మిమ్మల్ని అందరూ నేను కోరేది ఏంటంటే కొంచెం ప్రశాంతంగా ఆ కౌంటర్లన్నీ ఓపెన్ చేసాం కాబట్టి ఎవరు ఎవరికైతే ముందుగా మీరు రెవెన్యూ సిబ్బంది అక్కడ రెడీగా ఉన్నారు కంప్యూటర్లు పెట్టుకొని, ఎవరికైతే పట్టా ఇచ్చామని చెప్పి రంగురంగుల ఫోటో వేసి కాగితాలు ఇచ్చారో పచ్చి మోసం చేశారు. మీకు మీ సరిహద్దులు ఎక్కడున్నా ఎవరు తెలియదు, మీ ప్లాట్ ఎక్కడుందో ఎవరు తెలియదు. దయచేసి దాని నమూనా మన రెవెన్యూ శాఖకి తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో ఉన్న సిబ్బందికి మీరు హ్యాండ్ ఓవర్ చేయండి. ఎవరైతే హౌసింగ్ గురించి సమస్య ఉందో, ఇల్లు కట్టుకునే విషయం కానివ్వండి, కొంతమందికి బేస్ లెవెల్ లేదు, బేస్ లెవెల్కి వచ్చినాక పేమెంట్లు వచ్చి ఆగిపోయినాయి. కొంతమంది దగ్గరేమో కాంట్రాక్టర్లు డబ్బులు తీసుకుని కట్టలేదు, కొంతమంది పూర్తి చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. దయచేసి మీరందరూ కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్కి 6 కౌంటర్లు ఓపెన్ చేశారు. అక్కడ 6 కౌంటర్లు కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఓపికగా మీరు ఆ కాగితం ఇస్తే ఇవన్నీ కలెక్ట్ చేసుకుని మీకు నేను ఇందాక మాట ఇచ్చినట్టు నెల రోజుల్లోనే మనం మరొకసారి ఇటువంటి సమావేశం అక్కడ ఏర్పాటు చేసుకుని ప్రతి ఒక్కరికి సమగ్రంగా మీకు సమాచారం అందించడమే కాకుండా మీకు న్యాయం జరిగేటట్టు మేము అందరం కూడా చేస్తామని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. రిసీట్ కూడా ఇస్తున్నాను, రిసీట్ కూడా ఇస్తాను మీకు ఇమీడియట్గా. ఖచ్చితంగా నెల రోజుల్లోనే ఆ కార్యక్రమం పూర్తయ్యే విధంగా మీకు సహకరిస్తామని. కొంచెం ఓపిక పట్టాలి, అందరూ పోయి ఒకేసారి అటు పడిపోతే కంప్యూటర్లు అవి ఉన్నాయి డ్యామేజ్ అవుతాయి. కొంచెం లైన్ అది జాగ్రత్తగా ఫాలో అప్ చేసుకుని మీరు అది హ్యాండ్ ఓవర్ చేస్తే చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని మనం విజయవంతం చేయొచ్చు. ఆదివారం రోజు కూడా మీ అందరు పాప ఎండలో వచ్చి ఈ కార్యక్రమంలో ఒక నమ్మకంతో వచ్చారు. మీరు నేను చూసింది ఏంటంటే సమస్య పరిష్కారం కోసం మీరు వచ్చారు. నేను మీకు మాట ఇస్తున్నాను, 100కి 100% మీ సమస్య పరిష్కారం మేము చేస్తాం, నెల రోజుల్లోనే చేస్తాం మీ సమస్య పరిష్కారం అని సభాముఖంగా మీకు మాట ఇస్తున్నాను. ప్రతి ఒక్కరం కూడా ఒకే ఆలోచనతో ప్రభుత్వంలో మన భాగస్వామ్యం, మన ప్రభుత్వం ఇది, ఆ ప్రభుత్వాన్ని మీరు బలపరుచుకుని జాగ్రత్తగా మీరు ఉపయోగించుకోమని కోరుకుంటూ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నమస్కారం. వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కొత్తపేట, తెనాలి.